చంద్రబాబు క్వాష్ పిటిషన్ కి సంబంధించిన అప్డేట్ అందుతోంది. సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి కొనసాగనుంది విచారణ. 500 బెయిల్ పిటిషన్ విచారణ కూడా మంగళవారానికి వాయిదా పడింది. వాదనలు విన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం. పిసి చట్టం 17A నిబంధన చంద్రబాబుకు వర్తించదని సిఐడి తన వాదనలు వినిపించింది. ఏపీ సిఐడి తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పును ఉదహరించారు రోహత్కి. జిఎస్టీ లేఖలో విజిల్ బ్లోయర్ ఫిర్యాదును ప్రస్తావించారు రోహత్కి. అలానే స్కిల్స్ క్యాంప్ పై అనేక ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని, స్కిల్ కార్పొరేషన్ పై నిర్ణయం తీసుకుంది అప్పటి సీఎం చంద్రబాబు అని రోహత్కి వాదనలు వినిపించారు. రెండు కంపెనీలకు డబ్బు విడుదల చేశారు. ఆ రెండు కంపెనీలు ఆ డబ్బును షెల్ కంపెనీలకు బదలాయించాయని దాదాపు గంటన్నర పాటు వాదనలు వినిపించారు ముకుల్ రోహత్కి. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, వాదనలు వినిపించిన ముకుల్ రోహత్కి చాలా అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ఆ టచ్ చేసిన అంశాలు ఏమై ఉండొచ్చు? యా, ఈ మొత్తం కేసులో సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ 17A కేంద్ర బిందువు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు అన్న కోణంలోనే మొదటి నుంచి కూడా ముకుల్ రోహత్కి వాదనలు వినిపించుకుంటూ వచ్చారు. గత మంగళవారం చేసిన వాదనలన్నీ ఒక రకంగా సాగితే ఈరోజు మరొక రకంగా మరికొన్ని కేసులను ఉదాహరణగా చూపుతూ, మరికొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదాహరిస్తూ ఆయన వాదనలు వినిపించారు. గత మంగళవారం చేసిన వాదోపవాదాల్లో సెక్షన్ 17A 2018 జూలైలో అమల్లోకి వచ్చింది. ఆ అమల్లోకి రాకముందు జరిగిన సమయంలో ఈ నేరం జరిగింది. కాబట్టి మనం నేరం జరిగిన సమయాన్నే పరిగణలోకి తీసుకుని ఆ సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు సెక్షన్ 17A అమల్లోకి వచ్చిన సమయం నుంచి ఆ తర్వాత జరిగిన వాటికి దాన్ని అప్లై చేయొచ్చు, కానీ అసలు ఆ సెక్షన్ పుట్టక ముందు జరిగిన నేరానికి దాన్ని ఎలా అప్లై చేస్తాము అంటూ ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అంటే సెక్షన్ 17A పుట్టింది 2018 జూలైలో. అది పుట్టకముందు అంటే 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఈ స్కిల్ స్కామ్ జరిగింది అని ప్రభుత్వం చెప్తోంది. అప్పుడు జరిగిన దానికి ఆ తర్వాత పుట్టిన సెక్షన్ని ఎలా అప్లై చేస్తారు అంటే ఆయన ప్రశ్నించారు. కొన్ని గతంలో ఇచ్చిన తీర్పుల్ని ఉదహరించుకుంటూ వచ్చారు. ఈరోజు వాదనలో కేవలం సెక్షన్ 17A మాత్రమే కాదు, ఓవరాల్ స్కిల్ స్కామ్లో ఏమేమి చోటు చేసుకుంది, 90-10 నిష్పత్తి ప్రకారం సీమెన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం, అది జియో విడుదల చేసిన తర్వాత ఒప్పందంలోకి వచ్చేసరికి ఆ 90-10 అనేది లేకపోవడం, ఇలాంటి కేసుకు సంబంధించిన మెరిట్స్ని కూడా ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఆయన పాత్ర ఉంది అని చెప్పడానికి కేవలం ఇది సిఐడి మాత్రమే చేసిన దర్యాప్తు కాదు, జిఎస్టీ నుంచి మొదలు పెడితే అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద దర్యాప్తు చేశాయంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు.